పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. అదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తుతి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు బ్రదర్ తంబి జోజప్ప గారి సజీవ సాక్ష్యం అనే కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ముందుగా చిన్న వాక్యాన్ని చదువుకుందాం. పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 5వ వచనము, నిష్కపటమగు నీ విశ్వాసము నాకు జ్ఞాపకం వచ్చుచున్నది, అట్టి విశ్వాసమే మీ అవ్వయగు లోయి తల్లియగు యూనికేలోనూ ఉండేది, కనుక ఇప్పుడు అట్టి విశ్వాసం నీలోనూ కలదని నాకు గట్టి నమ్మకము. ప్రియ సహోదరి సహోదరులారా, మన పెద్దలు అందించిన విశ్వాసం మనకి ఎంతో సహకారిగా ఉంటుంది. ఈరోజు నేను గురువునయ్యానంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం నన్ను కన్నటువంటి నా తల్లి. ఆ అమ్మ విశ్వాసమే ఈరోజు నేను గురువు అయ్యేదానికి నాకు సహాయం చేసింది. ఆ తల్లి ప్రార్థనే. మనందరికీ కూడా బ్రదర్ తంబి జోజప్ప గారు సుపరిచితం. దైవభక్తుడుగా, ఒక గొప్ప పునీతుడుగా, మన మధ్యలో మన ప్రాంతంలో తిరిగినటువంటి దేవుని మనిషిగా మనందరి కూడా సుపరిచితం. అయితే బ్రదర్ తంబి జోజప్ప గారితో కలిసి జీవించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు లేరు. ఆయన 75 సంవత్సరాల క్రితం చనిపోయారు, 1945వ సంవత్సరంలో. అయితే నా అదృష్టం మన అదృష్టం, ఈరోజున ఒక వ్యక్తి మనతో ఉన్నారు. ఆమె బ్రదర్ తంబి జోజప్ప గారితో కలిసి జీవించారు, బ్రదర్ తంబి జోజప్ప గారి యొక్క విశ్వాసాన్ని అందిపుచ్చుకున్నారు. అదేవిధంగా బ్రదర్ తంబి జోజప్ప గారు ఎటువంటి ప్రేమను వాళ్ళ మీద చూపించారో ఆమె చవిచూచారు. ఇదిగో అమ్మ సావిత్రమ్మ, కలపాల సావిత్రమ్మ, మతంలో పేరు మన విశ్వాసం ప్రకారం కలపాల మరియమ్మ, చక్కటి పేరు. కలపాల మరియమ్మ గారు చిన్న వయసులో ఉన్నప్పుడు బ్రదర్ తంబి జోజప్ప గారి దగ్గర కలియ తిరిగారు. ఆమె మాటల్లోనే విందాం బ్రదర్ తంబి జోజప్ప గారు ఎలా ఉండేవాళ్ళు, ఆయన ఎందుకని అంత గొప్ప భక్తుడయ్యాడు, దేవుడంటే ఆయనకి ఎందుకు అంత ప్రేమ, ఆయన ఒక పునీతుడిగా ఒక భక్తుడిగా ఎందుకని ఆయన ఈరోజు కొనియాడబడుతున్నారు. నేను ఉండేది తేలప్రోలు విచారణ. బ్రదర్ తంబి జోజప్ప గారి పుణ్యక్షేత్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటాను. నాకు కూడా తంబి జోజప్ప గారంటే ఎంతో ప్రేమ, ఎంతో ఆసక్తి, గొప్ప భక్తుడు కాబట్టి. నేను ఈ విచారణకు వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి, మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళి, తంబి గారు ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, ఎలా ఆయన దేవుని ప్రేమను ఇతరులతో పంచేవాళ్ళు, ఎలా ప్రార్థన చేసేవాళ్ళు అనని అమ్మని అడిగి తెలుసుకునేవాడిని. ఈరోజు కూడా వయసు సుమారుగా 90 సంవత్సరాలు అమ్మకి, అయినా కానీ మీ ముందు బ్రదర్ తంబి జోజప్ప గారి యొక్క సజీవ సాక్ష్యాన్ని ఉంచాలనుకొని ఆశతో ఈరోజున మీ ముందు అమ్మతోటి మాట్లాడిస్తున్నాను. ఒక గొప్ప సాక్ష్యం. చాలా భక్తురాలు ఈ వయసులో కూడా నడవలేనటువంటి స్థితిలో కూడా మరియమ్మ గారు అలానే కొట్టుకుంటా గుడికి వస్తారు. దేవుని మీద ఎంతో ప్రేమ అమ్మకి. కాబట్టి ఈరోజున బ్రదర్ తంబి జోజప్ప గారి గురించి కొన్ని సాక్ష్యాలు వినడానికి ప్రయత్నం చేద్దాం అమ్మ దగ్గర నుంచి. అమ్మ బాగున్నావా? బాగున్నాను స్వామి. ఎలా ఉన్నావు? ఆరోగ్యం ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది స్వామి, కాకపోతే నీరసంగా ఉంటుంది. వయసు మీద పడిందిగా, కుర్రోళ్ళ మాకే వయసు మీద పడింది కాబట్టి మేమే నీరసంగా ఉంటున్నావు. మరి తంబి జోజప్ప గారి గురించి నీకు తెలుసా? నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చిన్న వయసు నుంచి తెలుసు. ప్రియ స్నేహితులారా, దయచేసి పెద్ద వయసు కాబట్టి మాటలు తడబడవచ్చు, కొంచెం ఓపికతో ఈ సాక్ష్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తున్నా. నీకేం తెలుసు తంబి జోజప్ప గారి గురించి చెప్పమ్మా. తంబి గారు మేము చిన్నపిల్లగా నుంచి మా తల్లిదండ్రులు నెల నెలకి ఆవుటపల్లి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం.
మేము వెళ్ళి గుళ్ళో నుంచి బయటకు వచ్చేవారికి మమ్మల్ని కలుసుకుని తంబి గారు మమ్మల్ని చూసి గబగబ పై మీద కష్ణ బియ్యం కడిగి పెట్టి మాకు అన్నం పెట్టి మమ్మల్ని మా ఇద్దరు నన్ను భాగ్యమని కౌరవుల భాగ్యమ్మ మా నెత్తి మీద చేతులేసి దీవిచ్చేవారు. సపతలు ఐదుగురుమో ముగ్గురుమో నెల నెలకి వెళ్ళేవాళ్ళం, నెల నెలకి డైలీ వెళ్ళేవాళ్ళం. వాళ్ళతో పాటుగా భాగ్యమ్మనే నన్ను తీసుకెళ్లేవాళ్ళు. పెద్దోళ్ళు చిన్నపిల్లలని మిమ్మల్ని కూడా తీసుకెళ్లేవాళ్ళు, అప్పటి నుంచి అమ్మడి పెట్టి తీసుకెళ్లేవాళ్ళు. సో గుళ్ళో నుంచి బయటికి రాగానే అమ్మట మిమ్మల్ని దీవించేవాడు, దీవించి మమ్మల్ని కూర్చోబెట్టి మెట్ల మీద కూర్చోబెట్టి గబగబా అన్నం వండి మాకు అన్నం పెట్టేవారు. బ్రదర్ తంబి చెప్పు గారు ఆయన చేతుల మీద అన్నం వండి మీకు అన్నం పెట్టేవాడా? అన్నం పెట్టేవారు. ప్రేమ ఆయనకి పిల్లలంటే, పిల్లగానే ఏ అత్తిపళ్ళు ఏ అంటే సరే ఒకటి ఇచ్చేవాళ్ళు భాగ్యమ్మకి నాకు. నెత్తి మీద చేతులేసి దీవించి ఆశీర్వదించేవాళ్ళు. ఆవిడ పిల్ల ఎక్కడ ప్రార్థనలుండా కృపావతిమ్మ ఏళ్ళు భాగ్యమ్మ కృపావతిమ్మ పిల్లల్ని తీసుకురా ప్రార్థనకి అని బ్రదర్ తంబీజో చెప్పు గారు చెప్పేవాళ్ళ, కృపావతిమ్మ చెప్పేవాడు సపతల్లికి. ఓకే, చూడండి బ్రదర్ తంబీజో చెప్పు గారు అంట స్త్రీలను గుర్తుపెట్టుకొని వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకొని అమ్మ మీరు గుడికి రండి అదేవిధంగా అందరిని గుడికి తీసుకురండి అని చెప్పేవాడు అంట ఆయన. వాళ్ళ ఇంటికాడ ప్రార్థన మీరు తప్పకుండా రావాలి ప్రార్థనకి అని చెప్పగానే మేము నెల నెలకి ముగ్గురు సపతల్లులు వాళ్ళతో పాటుగా భాగ్యమ్మ నేను మా ఇద్దరిని చేయిపుచ్చుకుని తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడు 7 సంవత్సరాలు ఉంటాయి మాకు. మీకు 7 సంవత్సరాలు ఫస్ట్ తంబి గారు పరిచయం అయినప్పుడు, కానీ మీరు పెళ్ళైన తర్వాత కూడా తెలుసా? పెళ్ళైనాక ఇప్పుడు వరకు మేము మా తంబి గారిని మర్చిపోము, మేమే కాదు నా పిల్లలు కూడా మర్చిపోరు. తంబి గారికి ఎప్పుడు స్తోత్రం చెప్తాము, జపమాలు చెప్తాము. మరి తంబి గారు మీ ఊరు వచ్చేవాళ్ళ? అసలు ఇక్కడే ఇల్లు కట్టారు తంబి గారికి మొట్టమొట్ట మేము చిన్న పిల్లలప్పుడు. తేలప్రోలులో తంబి గారికి ఇల్లు కట్టారు ఇక్కడ, ఎక్కడ ఈ గ్రౌండ్లో ఎక్కడ? నేను ఇప్పుడు తేలప్రోలు విచారణ సాంలోరిగా విచారణ హౌస్లో ఉన్నాను. ఈ తేలప్రోలులోనే ఆయనకు చిన్న ఇల్లు కట్టారంట. ఎక్కడ? మన గోడ పక్క అమ్మటే, మన గోడ పక్క అమ్మటి చిన్న ఈ చర్చి పక్కన మన డాబా, అదే మన డాబా పక్క మటి చిన్న ఇల్లు భాగ్యమ్మ నాన్న సంగ పెద్ద సపతల్లి వాళ్ళమ్మ. ఓకే, మరి ఆయన ఏం చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఏమేమి మంచి పనులు చేసేవాడు? ఇక ప్రార్థన ప్రార్థన సాయంత్రం 5 గంటలకి జపమాలు పుచ్చుకుని సరాసరి ఆ రోడ్డు రోడ్డు అటు వెళ్ళేవారు. అక్కడి నుంచి మన సపతలు సంఘస్థులు అందరిని పిల్లల్ని రండి రండి అండి పిలుచుకుని జపమాలు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, బ్రదర్ తంబీజో చెప్పు గారంట ఇక్కడ చిన్న గుడిసెలో చిన్న ఇంట్లో ఉండేవాళ్ళంట. ఆయన సాయంత్రం అవగానే జపమాలను పట్టుకొని వీధుల వండా వెళ్ళి రండి 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 అనుకుంటూ వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి జపమాలు చెప్పేవారు. ఆయన జపమాలు నడిపించేవాళ్ళు, జపమాలు చెప్పేవాళ్ళు మాస్టర్లు సంఘ పెద్దలు ఉంటారు కదా వాళ్ళు చెప్పేవారు. మేము వింటా ఉండేవాళ్ళం, తంబి గారు కూడా వింటా ఉండేవారు. జపమాలు ఎవరికి చెప్పారు అని ఎవడన్నా బాగోకుంటారు అనారోగ్యంతో ఉంటారా, ఆ వచ్చిన వాళ్ళకి నెత్తి మీద చేతులేసి ఆశీర్వదించి ప్రార్థన చేసిన అంటనే తగ్గిపోయేది. గట్టిగా అందరూ వినాలి, తంబి గారు ఎవరైతే అనారోగ్యంతో ఎవరు బాగోపోతే అప్పుడు తంబి గారి దగ్గరికి వెళ్ళినా రండి రండి అని వచ్చేవాళ్ళు. మేము ఆయన వచ్చి ఇటు చేతులు నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయగానే వెంటనే జ్వరం తగ్గిపోయి కాళ్ళ నొప్పులు తగ్గిపోయి పద్దాకు పొలాలు పనిచేసి వచ్చాడు కదా. దేవునికి స్తోత్రం అమ్మ, ఇది గొప్ప సాక్ష్యం ప్రియులారా. ఏమి తల్లి పాపం వయసు మీద నా అబద్ధాలు చెప్పలేదండి, ఈ రోజుల్లో చెప్పే పాస్టర్ల లాగా అబద్ధాలు చెప్పలేదు. ఆమె అంటుంది అమ్మా నేను కళ్ళారా చూసిన, సో ఆమె కళ్ళారా చూసినటువంటి సాక్ష్యం చెప్తుంది. ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో తంబి బ్రదర్ గారు జోసెఫ్ గారి దగ్గర రాని ఆయన చేతులు ఉంచగానే వెంటనే ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యం వచ్చేదంటండి. ఆయన అద్భుత శక్తి కలిగినటువంటి, జ్వరం తగ్గిపోయేది, జ్వరం తగ్గిపోయేది, కాళ్ళ నొప్పులు తగ్గిపోయేది, తలనొప్పి తగ్గిపోయేది, ఇంకా పర్వాలేదు స్వామి అని వెళ్ళిపోయారు. మరి మీ పిల్లలకి తంబి జోసెఫ్ గారు ఏమన్నా ప్రార్థనలు ఏమన్నా నేర్పించేవాళ్ళు? ఏమన్నా చెప్పేవారు ఏంటి ఏమి ఎలా నేర్పించేవాళ్ళు? ఆయనకి అసలు భాష రాదుగా, మన భాష నేర్పేవారు గారు, ఆయన చెప్పేవారు కానీ మాతో కలిసి చెప్పేవారు కానీ నేర్పేవారు కాదు. ఆయన మీతో పాటు ప్రార్థన చేసుకునేవారు అంతేగాని. మరి మన భాషలో మాట్లాడేవాళ్ళు కొద్ది కొద్దిగా? అంతగా వచ్చేది కాదు, అంతగా వచ్చేది కాదు. ఆయన మాట్లాడుతూ ఉంటే మాకు అర్థమైపోయేది, ఆయన మాట్లాడితే మాత్రం మీకు అర్థమయ్యేది. పరిశుద్ధాత్మ శక్తి అంటారు అది, అర్థమైందా? ఆ రోజు అపుస్తులు చాలా సంతోషం తంబి గారు అంటే, చాలా సంతోషం తంబి గారు అంటే, మా నెత్తి మీద చేతులు ఎత్తే మాకు జ్వరం ఎంటనే జారిపోయేది, ఎటు వెళ్ళిపోయేదో. ఎంత సంతోషపడేవాళ్ళమో భాగ్యమ్మ, నేను వెంకటరత్నమ్మ
అయ్యా వెంకటాస్తం తెలుసు సంప్రదాయం కదా వెంకటాత్మా తెలదు. అంటే ఈమెకు తెలిసినట్టు పేర్లన్నీ చెప్తుంది పెద్ద వయసు కాబట్టి. ఎవరెవరైతే తంబి గారితో వాళ్ళందరూ చనిపోయారండి? నేను ఒక్కదానే మిగిలిపోయా. గట్టిగా చెప్పు మళ్ళీ. నాతో ఉండ స్నేహితులు సభ తల్లులు అందరూ వెళ్ళిపోయారు. దేవుడు నన్ను ఉంచాడు సాక్ష్యం చెప్పమని నీకు స్తోత్రం. ఈ వయసులో ఉన్నటువంటి వారు తంబి గారితో పాటు కలిసి తిరిగినటువంటి వాళ్ళు ఇప్పుడు లేరండి, అందరూ చనిపోయారు. నేను చాలా అదృష్టంగా భావించాను. ఈ విచారణకు వచ్చినప్పుడు ఈ అమ్మ దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ కూడా ఆమె చెప్పే మాటలు వినేవాడిని. తంబి గారి గురించి తెలుసుకోవాలి, ఇది ఒక సజీవ సాక్ష్యం అండి. అసలు నిజంగా బ్రదర్ తంబి జోజప్ప గారు ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు ఆయన, అమ్మ చెప్పిన మాటల్లో మనం విన్నామండి. సాయంత్రం కాగానే ఇక్కడ ఉన్నటువంటి ఆయన రోడ్లమ్మట వెళ్ళి వాళ్ళందరిని రండి రండి అని పిలుచుకునేవాళ్ళంట. పిలిచి అందరిని కూర్చోబెట్టి జపమాలు చెప్పేవాళ్ళంట, ప్రార్థనలు చెప్పించేవాళ్ళట. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆయనకి ఆరోగ్యం బాగుండేదా? పర్వాలేదు, బాగానే ఉండేది. కాకపోతే అనారోగ్యం నీరసంగా ఉండేవారు, కానీ అయినా బాగా ఉండేవారు. మరి భోజనం ఎట్టొచ్చేది ఆయనకి? వండుకునేవారు. ఎక్కడ డబ్బులు ఎట్టొచ్చాయి? డబ్బులు చందా, డబ్బులు వచ్చాయి చందా. ప్రజలను అడుక్కునేవాళ్ళు అంటే పేదరికం, అదే ప్రజలు ఇచ్చేవాళ్ళు. ప్రార్థన చేపించుకుని ఇచ్చేవాళ్ళు, వందలు ఇచ్చేవాళ్ళు. అదే అనేది కూడా అంతే. అడుక్కోవటం అంటే భిక్షం కాదు అది, ఎందుకంటే ఫ్రాన్సిస్కన్ సభ వారి యొక్క ముఖ్యమైనటువంటి సేవల్లో ఒకటి వాళ్ళు ఆ భిక్షాటనకు వెళ్ళి దాన్ని తినాలి వాళ్ళు. మరి అది తందులో తప్పు లేదండి, పేదరికం అనేటువంటిది ముఖ్యం. నాకు ధర్మం వచ్చింది, నేను వచ్చి ప్రార్థన చేసుకున్నాను స్వామి. అర్థమైందమ్మా. మరి బ్రదర్ తంబి జోజప్ప గారికి ఈ చేతుల్లో కాళ్ళలో పంచగాయలు వచ్చినట్టు నిజమేనా? నువ్వు చూసా? మేము చేసినప్పుడు చూపించారు, చూపించారు, మాకు కూడా చూపించారు. మాకు గాయాలు చూడం, చేతి గాయాలు చూపించారు. అవునా? పంచగాయాలు నువ్వు చూసావు? మరి నెప్పులు నెప్పులు అని ఏమన్నా అంటాం కానీ? నెప్పులు ఏమి, బాగా హుషారుగా ఉండేవారు. నెప్పులు అనే లేవు, ఆరోగ్యంగా ఉండేవాడు. రెండమ్మా ప్రార్థనకు రండి 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 అని చెప్పమని చెప్పించేవారు. మాతో చెప్పేవారు కానీ ఆయన సొంతంగా చెప్పేవారు కాదు. తెలుగు తెలుగు సరిగా రాదు కాదు. మరి ఆయన పిచ్చోడని ఆయన ఏదో అనేవాళ్ళు అంటే కొంతమంది ఫస్ట్ ఎవరో తెలియదు. హిందువులు అనేవాళ్ళు, మన క్రైస్తవులు అనేవాళ్ళు కాదు. పిచ్చోళ్ళ అది అంటే ఎక్కడ నుంచి వచ్చాడు అట్టా ఇట్ట అని బయట వాళ్ళు అనేవాళ్ళు, కానీ మన సంఘస్థులు ఒక్కడు అనేవాడు కాదు, ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఎట్లాంటి బట్టలు వేసుకునేవాళ్ళు ఆయన, ఎట్టుండేవాళ్ళు? అసలు ఆయన కూడా అంగి వేసుకునేవారు. అంగి వేసుకున్నారు, అంగి వేసుకున్నారు. నల్లంగినా తెల్లంగి? తెల్లంగి. మరి అంత తెల్లగా మామూలుగా తెల్లంగి వేసుకునేవారు. ఆయన అంగి కూడా నేను తొడుక్కున్నా, ఆయన ఇచ్చిన అంగి కూడా నేను తొడుక్కున్నా. బ్రదర్ తంబి జోజప్ప గారు అంగి నీకు ఇస్తే నువ్వు తొడుక్కున్నావు దాన్ని? అందుకే ఇన్నాళ్ళు బతికావు. ఆయన దీవెన, అదే. మరి ఆయన ముఖం ఎట్లుండేది, గడ్డం ఉండేది ఆయనకి? కొద్దిగా ఉండేది, పెద్దగా కాదు కానీ కొద్దిగా ఉండేది. ఎట్లుండేది? కొద్దిగా ఉండేది, నల్లగా ఉండేవారు. నల్లగా ఉండేవారు, కొద్దిగా గడ్డం ఉండేది. ఆయనకన్నా కొంచెం నలుపు. మరి ఆయన ఇక్కడ ఒక్కచోట ఉండేవాళ్ళ, వేరే గ్రామాలకు కూడా వెళ్ళేవాళ్ళ? వేరే గ్రామాలకు కూడా వెళ్ళారు. ఇప్పుడు మాలపల్లి వెళ్ళేవారు, మరి ఇది శ్రీవేడ సోరారం అటు ఆ పక్కన కూడా వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవారు. వెళ్ళి సేవ చేసి వచ్చేవాళ్ళు, ప్రార్థన చేసి వచ్చేవాళ్ళు. మమ్మల్ని కూడా తీసుకెళ్లేవారు. మిమ్మల్ని కూడా ఆయనతో పాటు తీసుకెళ్లేవాళ్ళు. అప్పుడు నడిచి వెళ్ళడమే. అవును, అప్పుడు కార్లు ఎక్కడి బళ్ళు ఎక్కడి నడిచాడు. తంబి గారు ఎక్కడ రామంటే అక్కడికి వెళ్ళిపోయాడు. అంపాపరం వెళ్ళిపోయాడు, పొట్టిపాడు వెళ్ళిపోయాడు. మరి ఆవిటి పెళ్ళి వత్త వత్త ఆతుకూరులో ప్రార్థన చేసేవాళ్ళం. ఆయనతో పాటుగా నేను తిరిగాను, నా జీవిత కాలం అంతా ఆయనతో గడుపుకున్నాను. మరి ఆయన ఫస్ట్లో ఇక్కడ ఉన్నారన్నారు, ఇంకో చోట మానికొండ లేకపోతే కంకిపాడు ఇట్టా వెళ్ళారన్నారు. మరి చివరికి అక్కడికి వెళ్ళారా, అవుటపల్లి వెళ్ళారా? ఎక్కడ ఉండేవాళ్ళు చివరికి? చివరికి ఇక్కడ ఆయనకి బాగా కాలుకి ఇక్కడ మమ్మల్ని పిలిచి సాయంత్రం పిలుచుకొచ్చి చుట్టూ తిరిగి జపమాలు చెప్పేవారు. ఆయనతో పాటుగా మేము కూడా తిరిగి జపమాలు చెప్పాను. అక్కడ ఇంత కంచిముళ్ళు కాళ్ళు దిగబడింది, కంచిముళ్ళు గుడి వెనకాల కాళ్ళు దిగబడే వారికి బాగా రక్తం వచ్చి కాలు ఉబ్బుకొచ్చి దారిపల్లి భాగ్యం ఉంది. వాళ్ళ నాన్న సంఘ పెద్ద, ఇంకా అటువంటి వాళ్ళు ఇంకా ఐదు ఆరుగురు ఉండరు. ఏమైంది ఆయన కాలు ఉబ్బుకొచ్చి? కాలు ఉబ్బుకొస్తే ఆవిడపల్లి తీసుకెళ్లారు. ఆయన బ్రదర్ గారిని తీసుకెళ్లారా? ఎడ్డబండి కట్టించి ఎడ్డబండి మీద ఆవిడపల్లి తీసుకెళ్ళారు. అప్పుడు ఆవిడపల్లిలో కలదరా స్వామివారు హాస్పిటల్ పెట్టారుగా. కలదరా స్వామివారు అప్పుడు అక్కడ ఆవిడపల్లి కొత్త ఆసుపత్రి పెట్టారా? అప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి ఉంది అక్కడ. సో బ్రదర్ తంబి జోజప్ప గారిని
అక్కడికి బండి మీద తీసుకెళ్లారు సంఘ పెద్దలు. తీసుకెళ్ళాక కాలు ఉబ్బింది కదా, మీరు ఇంకా కాలు ఇంజక్షన్ చేసి మందులు చేసిన తర్వాత తీసుకెళ్తాం స్వామి అన్నారు. మన పెద్ద స్వామిని ఆవిడపల్లి స్వామిలో వద్దయ్యా ఉంచుండి మా దగ్గర ఉంటారులే. సో ఇంక అప్పటి నుంచి ఇంక అక్కడే ఉన్నారు, అవుటపల్లిలో ఉన్నారు ఆయన ప్రార్థన చేసుకుంటా ముళ్ళు గుచ్చుకున్నా కానీ అక్కడే ఉన్నారు. ఓకే, మరి అక్కడ ఆయన కట్టారు ఆయన కోసం ఇల్లు కట్టారు. అవుటపల్లిలో చుట్టూ గోళ్ళు కట్టి చిన్న ఇల్లు కట్టారు, అక్కడ వంట చేసుకునేవారు. అంటే ఇప్పుడు ఆయన వచ్చిన వాళ్ళందరికి ప్రార్థన చేస్తా ఉంటారు, ప్రార్థన చేస్తా ఉండారు. ఎవరు ఆయన ఏదో మట్టి కూడా ఇచ్చేవాళ్ళు అంట, అక్కడ ఇంట్లో మట్టి ఉంది అప్పుడు కూడా. అవును, అనారోగ్యంతో ఆ మట్టి కొంచెం నీళ్ళు వేసుకు తాగేసేయమన్నాడు, నీళ్ళ కలుపుకొని తాగేసాను, నీళ్ళు కూడా తాగాను. అద్భుతాలు జరుగుతాయా దాని వల్ల? జరిగేది, తగ్గాయి, ఎమ్మట తగ్గేది జ్వరం, కాళ్ళ నొప్పి తగ్గాయి. పద్దా పనిచేసి వచ్చాడం కదా, ఈ మాకన్నా పెద్దవాళ్ళు ముసలి ఉండేవాళ్ళు కదా, ఆ కాళ్ళ నొప్పిన స్వామి, కాళ్ళ నొప్పి వచ్చిన స్వామి స్వామి అంటే ఆ మట్టి అంత ఇచ్చేవారు. సో విశ్వాసం అండి, ఇక్కడ చూడండి ఆయన ఆ మట్టి నీళ్ళలో వేసుకుని కలుపుకుని అక్కడ తాగు ఇక్కడే తాగు తాగేసేవారికే అమ్మటే కాళ్ళు నొప్పి తగ్గిపోయి. ఆ సాక్ష్యం నేను చూశాను, చెప్తున్నాను. అదేనమ్మా సాక్ష్యం అంటే, మీలాంటి వాళ్ళు మీరు కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు కాబట్టి అదే మాకు సాక్ష్యం. అది అందుకే దీన్ని సజీవ సాక్ష్యం అంటున్నా, నువ్వే సజీవ సాక్ష్యం. బ్రదర్ తంబి చచ్చిపోయేవరకు ఆయన చేత అన్నావు నేను తిన్నాను. ఇప్పుడు బ్రదర్ తంబి జోజప్ప గారు ఒక చోట నుంచి ఇంకో చోటకి సడన్గా వెళ్ళేవాళ్ళు అంటే అదేమన్నా తెలుసా నీకు? ఇక్కడ మాకు కనపడేవారు స్వామి అని చెప్పలేను. అదేలండి, తెలిసిన చెప్పమ్మా. ఇక్కడ మనకు కనపడేవారు ఒట్లూరు, ఒట్లూరా చాలా దూరం, ఏలూరు అవతల, ఏలూరు యువతలే, ఏలూరు యువతలే ఒట్లూరు. మేము ఇక్కడ నుంచి అక్కడ పండగలు జరుగుతాయి కదా సంవత్సరం సంవత్సరం, ఆ పండగలకి తంబి గారిని రమ్మని వాళ్ళు వచ్చారు, సంఘ పెద్దలు వచ్చి రెండు సార్లు వస్తానులే పదండి, మీరు పదండి నేను వస్తానులేను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్తానే ఉండేవాళ్ళు, ఇన్నేళ్ళు ముందు గౌట్టే ఉండేవాడు. చూడండి ఆయనకి బైలొకేషన్ అంటారండి, సాక్ష్యం యథార్థం చెప్తున్నాను. ఇక్కడికి వచ్చి మనుషులు వాళ్ళు ఆయన ఆహ్వానించి వాళ్ళు వెళ్ళక ముందే ఈయన అక్కడ ఉండేవాళ్ళు అంటండి. ఇది ఎంత సాక్ష్యం, ఎంత మంది చెప్పుకున్నారో ఆ సాక్ష్యం, ఎంత మంది చెప్పుకున్నారో సంఘ పెద్దలు వీళ్ళు ఇక్కడ నుంచి గుడి దగ్గరికి వెళ్ళేవారికి గుడి పక్కంటే నుంచి ఉండారు. ఇది ఎవరో చెప్పింది వింటం కాదండి, ఆ తల్లి యథార్థం ఆమె చూసింది, ఆమె విన్నది డైరెక్ట్ గా, ఆమె కనులారా చూసినటువంటిది, చెవులారా విన్నది. నేను కూడా వెళ్ళాను, అమ్మ కూడా వెళ్ళేదంటండి ఆ పండక్కి. కానీ వీళ్ళు వెళ్ళేసరికి ఇక్కడ కనపడ్డాయన ఈయన బయలుదేరకుండానే, వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మళ్ళీ అక్కడ గుడి పక్కన నిలబడి ఉంటాడు. నువ్వు చూసావు, నేను కూడా చూశాను, సంతోషం. ఎట్టొచ్చేస్తాం, ఎట్టచ్చు బాగానే వచ్చానమ్మా, మేము కూడా అడిగాం ఎట్టొచ్చేస్తాం మీరు, మేము వస్తానే ఉన్నాం, మేము నడిచేగా అప్పుడు మేము నడిచి వస్తున్నాం కదా కుర్రోళ్ళు, ఇంకా మీరు పిల్లలే అంటే అప్పటికి ఇంకా పెళ్ళవలా. అదేలే చూడండి ప్రియులారు, వీళ్ళతోటి ఇక్కడ మేము నేను వస్తాలే పాండి అని చెప్పి వీళ్ళు వెళ్ళక ముందే అక్కడ గుడి పక్కన కూర్చొని ప్రార్థన చేసుకుంటా వీళ్ళు రాగా నవ్వుకుంటాం, వీళ్ళని పలకరించేవాళ్ళు. ఎంత సంతోషపడ్డామో, ఎంత సంతోషపడ్డాము, ఎట్టొచ్చేస్తాము. ప్రియ స్నేహితులారా, ఇవి చాలా ఉన్నాయండి, వీటి గురించి మనం మరొక వీడియోలో ఇంకా కూలంకుశంగా అమ్మ చెప్పినటువంటి మాటలు, అదేవిధంగా మన పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఆ అద్భుత ఘట్టాలన్నింటినీ కూడా మీకోసం ఒక వీడియో చేయాలనుకున్నాను. మీరు కింద కమెంట్స్లో పెట్టండి దయచేసి, మీకు ఏం కావాలి తంబి యోజప్ప గారికి జీవితం, ఆయన ఒక మహాపునీతుడు, దీన్ని ఎవ్వరు కూడా కాదనలేరండి. ఆయన ఈ ప్రాంతంలో ముఖ్యంగా కంకిపాడు, కేసరపల్లి, అదేవిధంగా మాణికొండ, ఒంగుటూరు, తేలప్రోలు, ఇంకా ఏలూరు పక్కన ఉన్నటువంటి ఒట్లూరు, ఈ ప్రాంతాలన్నీ కూడా ఆయన తిరిగి ఆయనకు వచ్చిన భాషలో ప్రేమ భాష అండి ఆయన భాష, సేవ చేశాడు, దేవుని గురించి బోధించాడు. అమ్మ చెప్పినట్టు మాటలు మీరు విన్నారు స్వయంగా. సాక్ష్యం చెప్తున్నాను స్వామి, మేము ఇంటిగా ఇక్కడ మాట్లాడుకున్నాం, చిన్న ఇల్లు ఇక్కడ మన గోడ పక్కమ్మటే, చిన్న ఇల్లు ఇక్కడ మాట్లాడుకున్నాం స్వామి, మేము కూడా వస్తాం స్వామి ఒట్లూరు అంటే రండి అమ్మా రండి వెళ్దాం రండి అన్నారు. మేము ఇక్కడ నుంచి మేము బయలుదేరి వెళ్తానే ఉన్నాము, ఆయన ఇక్కడే ఉన్నారు, మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయారు,
గౌడ్ పక్కన ఉంటున్నారు. మేము స్తోత్రం చెప్పి ఏమి నవ్వుకున్నామో, ఎట్టొచ్చారు స్వామి, ఎట్టొచ్చారు స్వామి, ఎట్టొచ్చారు స్వామి. వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అది చాలా గొప్ప వరం అండి. బైలొకేషన్ అంటారు, రెండు చోట్ల ఒకేసారి ఉండగలిగిన అద్భుతమైన శక్తి దేవుని యొక్క కృప. ప్రియ దేవునివుడు, ఈయన ఇక్కడ మన తెలుగు ఆయన కాదు. అయినా కానీ ఎక్కడో పాండిచ్చేరి దగ్గరలో ఉన్నటువంటి కరైకాల్ అనే ప్రాంతంలో జన్మించారు. కొద్ది కొద్దిగా తెలుగు భాష వచ్చేదంట. మరి ఆయన అక్కడి నుంచి మన ప్రాంతానికి వచ్చి, తెలుగు ప్రాంతానికి వచ్చి దేవుని మీద ప్రేమతో ఎంతో గొప్ప సేవ చేసినటువంటి అద్భుత గొప్ప పునీతుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనాపరుడు, తపోధనుడు, దీనత కలిగినటువంటి గొప్ప వ్యక్తి. పేదరికాన్ని జీవించాడు. 1945 జనవరి 15వ తారీఖున బ్రదర్ తంబి జోజప్ప గారు దేవుని సన్నిధికి వెళ్ళారు. ఇంకా సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. 75 సంవత్సరాల జూబులీని మనం తంబి జోజప్ప గారి యొక్క అవుటపల్లిలో మనం కొనియాడుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం, వందనాలు చెల్లించుదాం. జూన్ 24వ తారీఖున దైవ సేవకుడిగా ఆయన పరిశుద్ధ పాపు గారి ఆయనకి పునీత దైవ సేవకుడి పట్టాన్ని కట్టబెట్టారు. ఆయన గొప్ప పునీతునిగా పునీత పట్టం రావాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అవుటపల్లిలో ఉన్నటువంటి తంబి జోజప్ప గారికి పుణ్యక్షేత్రం దగ్గరకు వచ్చి, ఇక్కడ ముఖ్యమైన విషయం, నా కోరిక ఏంటంటే ప్రియులారా, ఈ భక్తులు, తంబి జోజప్ప గారి లాంటి భక్తులు, వాళ్ళు దేవునితో జీవించారు, దేవుని అనుభూతిని పొందారు, దేవునిలో వాళ్ళు మమేకమయ్యారు, దేవుని యొక్క అద్భుత శక్తులను పొందుకున్నారు. మనం మోషేని జ్ఞాపకం చేసుకుంటాం, ఏలియాని జ్ఞాపకం చేసుకుంటాం, ఎందుకంటే వాళ్ళు దైవభక్తులండి. వాళ్ళని జ్ఞాపకం చేసుకోవటమే మనకు దీవెన. వాళ్ళ అడుగుజాడల్లో మనం దేవుని తెలుసుకోవాలి. ఈరోజున మనం తంబి జోజప్ప గారి యొక్క అడుగుజాడలలో దేవుని చేరుకోవాలి, యేసుప్రభువుని చేరుకోవాలి. నిజమైన రక్షకుడని బ్రదర్ తంబి జోజప్ప గారు వచ్చిరాని భాషలో కూడా ఆయన బోధించారు. మరి నీవు నేను క్రైస్తవుడిగా ఏం చేస్తున్నావు? ఆత్మ పరిశీలన చేసుకుందాం. బ్రదర్ తంబి జోజప్ప గారి యొక్క ప్రార్థనా సహాయం ద్వారా మనందరి కుటుంబాలను దీవించమని ఆ దేవాది దేవుని వేడుకుందాం. ముఖ్యంగా అవుటపల్లి తంబి గారి పుణ్యక్షేత్రం ఇంకా దినదిన ప్రవర్ధమానంగాంచాలని, ఎంతోమంది భక్తులు ఆ పుణ్యక్షేత్రానికి వచ్చి దేవుని మహిమపరచాలని పునీత బ్రదర్ బ్రదర్ తంబి జోజప్ప గారికి, దైవసేవకుడైనటువంటి బ్రదర్ తంబి జోజప్ప గారికి పునీత పట్టం కట్టబెట్టాలని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఈరోజు మీరు మాకిచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, బ్రదర్ తంబి జోజప్ప గారిని మా తెలుగు రాష్ట్రాల ప్రజలకి కానుకగా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. నాయన, ఆయన ప్రార్థనా సహాయం ద్వారా, ఆయన పునీత జీవితం ద్వారా, ఆయన పేదరిక జీవితం ద్వారా, ఆయన పరిశుద్ధ జీవితం ద్వారా, ఇదిగో మమ్మందరినీ కూడా ప్రభువ, ఎంతోమంది బిడ్డలను ప్రభువ నీ వైపునకు ఆకర్షించి ఉన్నారు. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువ. ఇంకా ఎంతోమంది బ్రదర్ తంబి జోజప్ప గారి యొక్క పవిత్ర జీవితం తెలుసుకొని నిన్ను తెలుసుకోవటానికి, నిన్ను చేరుకోవటానికి నీ కృపను ప్రసాదించమని, ఈ సాక్ష్యములు పాల్గొని ఈ నాతో కలిసి ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొని చున్నాము తండ్రి, ఆమెన్. అమ్మ, చిన్న ప్రార్థన చేయము. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, యేసు క్రీస్తు ప్రభువా, నా తండ్రి జోజప్ప గారా, ఎక్కడున్నావో తండ్రి, నాలో ఉండు, నాతో ఉండు ప్రభు. నాయన, నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించు, కరుణించి కాపాడు. నీ సేవ చేసే గురువుల్ని, కనిష్ఠుల్ని, మేత్రాలని, పాపగారిని, పాపగారి దూతను కూడా కాసి కాపాడమని ప్రార్థిస్తున్నాం తంబి గారా. నువ్వెక్కడున్నావో మమ్మల్ని అందరినీ కాసి కాపాడు. మా అందరినీ కూడా తండ్రి సన్నిధిలోకి చేరే వరకు మమ్మల్ని కాసి కాపాడమని ప్రార్థిస్తున్నాం తంబి గారా. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి కరుణించి కాపాడమని, గురువుల్ని, కనిష్ఠుల్ని, మేత్రాలని, పాపగారిని, పాపగారి దూతని, మమ్మల్ని అందరినీ కాపాడమని మా ప్రభు అయిన యేసు నామము నా తంబి గారి పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ని, మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యం మీకు, మీ ఆత్మలకి ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి ఈ సాక్ష్యాన్ని అందరికీ షేర్ చేయండి.